వెల్కమ్ టు TS24 న్యూస్. దేశంలోకి కరోనా ఎంట్రీ ఇచ్చి ఏడాది గడిచిపోయింది. ఆ మహమ్మారి కట్టడిలో ఎన్నో కష్టాలు పడ్డాం, ఇప్పుడిప్పుడే దారిన పడుతున్నాం. అంతా మామూలైపోయింది, కానీ చిన్న నిర్లక్ష్యం మళ్ళీ మన వాకిట్లోకి కరోనాను తీసుకొచ్చింది. కేసులు తగ్గుతున్నాయని సంబరపడేలోపే మళ్ళీ కరోనా విజృంభిస్తుంది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో మహమ్మారి ప్రభావం ఎక్కువవుతుంది. వ్యాక్సిన్ వచ్చేశాయన్న భరోసా కావచ్చు, బతుకుబండి నడవాలంటే రిస్క్ చేయక తప్పదన్న ఆలోచన కావచ్చు. చాలామంది కరోనా గురించి పట్టించుకోవడమే మానేశారు, కనీస జాగ్రత్తలు పాటించట్లేదు, మాస్కులు కూడా పెట్టుకోవట్లేదు. సోషల్ డిస్టెన్స్ సంగతి దేవుడెరుగు, ఎక్కడికక్కడ జనాలు గుమికూడిపోతున్నారు. ఇక ఆడంబరాలు, ఫంక్షన్లు చేసుకుంటున్నారు, వాటికి తోడు ఎన్నికలు. ఇక దీంతో కరోనా గోళ్ళు మళ్ళీ జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే మన రాష్ట్రంలోనూ కరోనా ముప్పు ఇంకా పోలేదన్న విషయాన్ని గుర్తించాలి. ఇక మన రాష్ట్రంలో దాదాపు అన్నీ ఓపెన్ అయిపోయాయి, రద్దీ పెరిగిపోయింది, ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఇలాంటి టైంలో కరోనా కట్టడి వదిలేస్తేనే సెకండ్ వేవ్ ముప్పు తప్పదని, ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. ఇక శుక్రవారం దేశంలో కొత్తగా 13,193 మంది కరోనా బారిన పడ్డారు. 19 రోజుల తర్వాత మళ్ళీ 13,000 కన్నా ఎక్కువ కేసులు నమోదయ్యాయి. 97 మంది చనిపోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,09,63,394 చేరింది. 156,111 మంది బలయ్యారు. 1,06,67,741 మంది కరోనా నుంచి కోలుకోగా రికవరీ రేటు 90.3% ఉంది. ప్రస్తుతం దేశంలో మొత్తం 139,542 యాక్టివ్ కేసులున్నాయి. శుక్రవారం కరోనాతో చనిపోయిన వాళ్ళలో కేవలం మహారాష్ట్రకు చెందినోళ్ళు 38, కేరళ వాళ్ళు 14 మంది ఉన్నారంటేనే ఆ రాష్ట్రంలో పరిస్థితి మళ్ళీ తీవ్రమవుతుందన్న విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. మొత్తం కేసుల్లో ఆ రెండు రాష్ట్రాల నుంచే 77% కేసులు వస్తున్నాయి. కరోనా కేసులు మళ్ళీ పెరగడం కలవర పెడుతుంది. ఇక వృద్ధులకే కాదు, యువతకు కూడా కరోనా ముప్పు ఎక్కువగానే ఉంది. ఇక వ్యాక్సిన్ వచ్చాయి కదా అని నిర్లక్ష్యం చేయొద్దు.